దేశానికి స్వాతంత్రం తీసుకురావడం కోసం ఎందరో త్యాగమూర్తులు వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. అలాంటి వారిలో రాజా శ్వేత చలపతి రామకృష్ణ రంగారావు ఒకరు. ఈయన 1901 ఫిబ్రవరి 20న జన్మించారు. ఈయన బొబ్బిలి రాజవంశానికి చెందిన 13వ రాజు. తన చిన్నతనం నుంచే చేసిన పని మీద పట్టుదల సాధించడం అలవాటు. లక్ష్మీ విలాస్ ప్యాలెస్ లో ముగ్గురు దొరలు ఒక భారతీయ గురువుల వద్ద ఆయన విద్యాభ్యాసం చేశారు. 1930లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైజాగపట్నం నియోజకవర్గం నుండి 28,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గవర్నర్ పిలుపు మీద ముఖ్యమంత్రిగా 1932 నవంబర్ 5లో అధికారం చేపట్టారు. ఆ కాలంలో మద్రాస్ ప్రెసిడెన్సీ 3వ వంతు జమీందారుల హస్తాల్లో ఉండేది. ఇనాం బిల్లు ప్రవేశపెట్టి 5 మిలియన్ల రైతులకు న్యాయం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం అభివృద్ధి కోసం ప్రత్యేకమైన బిల్లు ప్రవేశపెట్టారు. మద్రాస్ ప్రెసిడెన్సీలో హరిజనులను దేవాలయ నిర్వహణలో పాల్గొనే విధంగా చట్ట సవరణ చేశారు. వీరు విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం, రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్ కోసం బహుళ విరాళాలు అందజేశారు. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి అనుకోని కారణాల వల్ల 1978 మార్చి 10న మరణించారు.